తలనొప్పు తెచ్చిపెట్టే మంత్రులకు క్లాస్ పీకారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా జోరు అందుకుంది కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ప్రచారం జోరుగా సాగడం అయితే దానికి సంబంధించి జరుగుతున్న రచ్చ అలాగే పార్టీకి వస్తున్న చెడ్డ పేరు మైలేజ్ పెంచడం పోయి డ్యామేజ్ చేసేశారు వైసీపీకి అనే ప్రచారం బాగా జరుగుతుంది కొడాల నాని గారు మాట్లాడిన మాటలకు సంబంధించి అదే టైంలో నెల్లూరులో గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి లేదంటే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరి మీద సొంత పార్టీ ఎమ్మెల్యే నలబ్బరెడ్డి ప్రసన్న కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారిన రైతులకు సంబంధించి వాళ్ళు గిట్టుబాటు ధర కోసం రోడ్డు ఎక్కితే వాళ్ళని అరెస్టులు చేయిస్తారా వాళ్ళ మీద కేసులు పెడతారా కుదిరితే వాళ్ళకి ఇస్తా ఇస్తామనుకున్న గిట్టుబాటు ధర మిల్లర్ల దగ్గర నుంచి ఇప్పించాలి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇమీడియట్గా మంత్రులు దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని బాధ్యతగా తీసుకొని వాళ్ళని వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి అనేది సో ఆయనే చేసింది మరోపక్క ఉండవల్లి శ్రీదేవి గారు ఆమెతో గత కొద్ది రోజులుగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు ఆమె వల్ల కూడా పార్టీకి చనిపోరు అంటే ఓవరాల్గా వన్ బై వన్ వన్ బై వన్ పార్టీలో ఎక్కడ ఏ నియోజకవర్గం ప్రశాంతంగా లేదు ఎమ్మెల్యేలు మంత్రులు గ్రూపులుగా విడిపోవడం గ్రూపులు కట్టడం వర్గాలుగా విడిపోవడం ఒక్కొక్క నియోజకవర్గాలు రెండు మూడు వర్గాలు ఉండడం అది కూడా వైసీపీలోనే ఎవరికి సఖ్యత లేకుండా ఉండడం ఒకరి మీద ఒకళ్ళ కామెంట్స్ చేసుకోవడం అలాగే ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలు విమర్శలు చేసుకోవడం ఇవన్నీ కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టేలా ఉన్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం దీని మీద ఇది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందో వాళ్ళందరితో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడారంట వాళ్ళందరితో ఒకసారి వచ్చి కలవమన్నారంటే ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటన అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు తిరుమల పర్యటన ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక రెండు రోజుల్లో వాళ్ళందరితో నేరుగా మాట్లాడి వాళ్ళకి క్లాస్ పీయకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే మాత్రం ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఎందుకంటే క్రమశిక్షణ అనేది పార్టీలో నాయకులు ఖచ్చితంగా ఉండాలి అది గనక కొరవెడితే ప్రతిపక్షాలకు మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అనేది కూడా ఇప్పటికే పార్టీలో సీనియర్లు హెచ్చరించి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది మంత్రులకు కొంతమంది ఎమ్మెల్యేలకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి తర్వాత అయినా ఆ మంత్రుల పనితీరులే ఏమైనా మార్పు వస్తుందో మాట ఏమైనా మార్పు వస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్